ఎన్నో ప్రమాదాలు చూసే ఉంటాం, వినే ఉంటాం. కానీ ఈమెకు జరిగిన ప్రమాదం వింటే మాత్రం ఒళ్ళు గగ్గుర పడుస్తుంది. కరీంనగర్లోని రామ్నగర్కు చెందిన సమ్రీన్ పిండి గిన్నెలో పనిచేస్తుంటుంది. పిండి గిన్నెలో పిండి పట్టే క్రమంలో ఆమె చున్నీ ప్లస్ వెంట్రుకలు ఆ పట్టాలలో చుట్టుకున్నాయి. దీంతో ఆ స్పీడ్కు వేగంగా తిరుగుతున్న పట్టాల మధ్యలో అవి విరక్కపోవడంతో ఆ స్కిన్తో సహా వెంట్రుకలు కూడా ఊడొచ్చాయి. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆసుపత్రి కూడా తరలించారు. ఈ ప్రమాదం గురించి చెప్తుంటేనే ఎంత ఘోరమైన ప్రమాదం అనిపిస్తుంది కదా. ఒకసారి ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఆమె మాటల్లోనే విందాం. ప్రస్తుతం మనం సమ్రీన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఆమె మాటల్లోనే విందాం. చెప్పండి అమ్మా, ప్రమాదం ఎలా జరిగింది? నమస్తే అండి. నేను పిండి గిన్నెలో పనిచేస్తూ ఉంటా. పిండి గిన్నె పట్టేటప్పుడు స్టార్ట్ చేసా. స్టార్ట్ చేస్తుండగానే దాని దగ్గర నిలబడేసరికి అది గాడుపుకునేసరికి నా చున్నీ దాంట్లో ఇరుక్కుంది. పట్టీలలో చున్నీ ఇరుక్కునేసరికి ఆ హెయిర్ కింద పడేసరికి హెయిర్ కూడా దాంట్లో ఇరుక్కునేసరికి అలా జరిగిపోయింది. ఇప్పటికీ ఓనర్ చాలా పెట్టుకున్నాడు 5 లక్షల దాకా. మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పేసి మళ్ళీ 5 దాకా అవుతాయని చెప్పారు. మేము 2 డేస్కి ఒకసారి డ్రెస్సింగ్ కనుక వెళ్ళి 2000 దాకా ఖర్చు అవుతున్నాయి మెడిసిన్కి, డ్రెస్సింగ్కి. ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవడానికి మా దగ్గర ఏం లేవు. మాకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. మా భర్త ఇమ్రాన్ అనే ప్లంబర్ పనిచేస్తూ ఉంటాడు. ఏదో మేము దాచుకున్న డబ్బంతా ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయాలని కోరుతున్నామండి. సమయంలో మీ దగ్గర ఎవరైనా ఉన్నారా? ఒక్కదాని ఉన్నావు ఇక్కడ? నేను ఒక్కదాని ఉన్నాను సార్. ఓనరు బయట అవతలో ఉన్నారు. తను వచ్చే కట్క పనిచేసరికి నేను బయటపడ్డాను సార్. హస్బెండ్ ఏం చేస్తాడు? ప్లంబర్ పనిచేస్తుంటాను. అంటే మీరిద్దరు కలిసి పనిచేస్తే మీకు కుటుంబం గడుస్తుంది. ఇప్పటివరకు ఎన్ని లక్షలు ఖర్చు అయ్యాయి? ఇప్పటిదాకా 5 లక్షల దాకా ఖర్చు అయ్యాను. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కోసం ఇంకెంత అమౌంట్ కావాలంటారు డాక్టర్లు? ఇంకా 5 లక్షల దాకా కావాలండి. అంటే సొంతూరు ఎక్కడ? మా సొంతూరు అమ్మ వాళ్ళది కొత్తపల్లి. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు అంటే ప్రస్తుతానికి కొంచెం హెడ్ఏక్, 2 డేస్కి ఒకసారి పట్టిపినాల హెడ్ఏక్ వస్తుంది. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. కానీ కంపల్సరీ ప్లాస్టిక్ సర్జరీ తప్పదని అంటారు. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎప్పుడు చేస్తామంటారు డాక్టర్లు? 1 మంత్ టైం ఉంది అంతే అండి. మనం డబ్బులు అరేంజ్ చేసుకుంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది తొందరనే అయిపోతుంది. ఇప్పుడు మీ హస్బెండ్ మా అంటే పనికి వెళ్తుండా లేకపోతే మిమ్మల్ని చూసుకుంటూ ఇక్కడనే ఉంటుండా? మమ్మల్ని చూసుకుంటూ ఇక్కడనే ఉంటుండీ. చేసుకో ఎవరు లేరు కదండి. నన్ను చూసుకుంటూ ఇక్కడనే ఉంటుండ. అలాంటి పని కష్టం అవుతుంది డబ్బులకి. నన్ను చూసుకుంటే రెస్ట్ అవసరం. కంపల్సరీ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందండి. ఒకసారి సమ్రీన్కు ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సమ్రీన్ ఇక్కడ పిండి పడుతున్న క్రమంలో, ఇక్కడ నిలబడి పిండి పడుతున్న క్రమంలో ఆమె చున్నీ కాస్త ఇందులో ఈ పట్టాల మధ్యలో చిక్కుకొని వెంట్రుకలు కూడా ఇక్కడ చిక్కుకోవడంతో ఈ స్పీడ్గా తిరుగుతున్న క్రమంలో ఈమె డైరెక్ట్ దీనికి ఇట్లా ఒరిగిపోవడంతో ఆ స్పీడ్గా తిరుగుతున్న క్రమంలో ఆ వెంట్రుకలతో సహా స్కిన్ కూడా ఊడొచ్చింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఇది గమనించిన అంటే వాళ్ళ ఓనర్ కూడా తొందరగా ఇక్కడికి వచ్చి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు దాదాపు సమ్రీన్కు 5 లక్షల రూపాయల వరకు ఓనర్ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. కాకపోతే డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి కంపల్సరీ, ఒక 1 మంత్ వరకు ఇంకొక 5 లక్షల రూపాయలు అయితే మీకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం అని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే సంవత్సరంన్నర నుంచి ఇద్దరు భార్యాభర్తలు చెరొక పని చేసుకుంటూ వాళ్ళు కాయాకష్టం కూడా చెరొక పని చేసుకుంటున్నారు. వీళ్ళు సంపాదించిన అమౌంట్ కాస్త ఇప్పుడు అయిపోయాయి. కాకపోతే ముందు ఇంకా అమౌంట్ పెట్టాలంటే వాళ్ళ చేతిలో చిల్లి గవ కూడా లేకుండా అయిపోయింది. చూశారు కదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా కడు బేదరికంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం, చేతిలో చిల్లి గవ్వ లేదు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలంటే కనీసం 5 లక్షల రూపాయలు కావాల్సి ఉంది. ఎవరైనా దాతలు స్పందించి ఆర్థిక సాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ఎవరైనా మానవత దృక్పథం కలిగిన వారు దాతలు కానీ ఆపణ సాయం చేయాలని వాడు వేడుకుంటున్నారు. మేము ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాము. దానికి ఆ నెంబర్కు ఫోన్పే కానీ లేదా గూగుల్ పే కానీ చేయాల్సిందిగా వారు వేడుకుంటున్నారు. కెమెరామెన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.